దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు. పవిత్ర పర్వతము కొరకు. పవిత్ర పర్వతము కొరకు. నా దేవుడైన యెహోవా ఎదుట. నా దేవుడైన యెహోవా ఎదుట. నా పాపములు. నా పాపములు. నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు. ఇశ్రాయేలీయులు చేసిన పాపాల కోసం నేను ఒప్పుకుంటూ. నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉన్నాను. ఏమ్మా గాబ్రియేలు మీద డౌట్ వచ్చిందా నీకు? నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు. గాబ్రియేలే సాయంత్రపు బలి అర్పించు సమయమున కనబడుతున్నాడు ఈయనకి దర్శనంలో. సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నన్ను ముట్టుకున్నాడు కనబడి. అతడు నాతో మాట్లాడి. అతడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా నాకు చెప్పి ఈ విధంగా అన్నాడు. దానియేలు దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహు ప్రియుడవు గనుక. నీవు దేవునికి చాలా ఇష్టమైనవు ప్రియమైన వాడు గనుక. నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు. నువ్వు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని. ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరేను. నీకు చెప్పుటకు వెళ్ళవలెనని నీకు చెప్పుటకై నేను వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరింది. కావున కావున ఈ సంగతి తెలుసుకొని. ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. నీకు కలిగిన దర్శనం యొక్క భావాన్ని గ్రహించాలి. తిరుగుబాటును మాన్పుటకును. తిరుగుబాటును మాన్పటానికి దేవుని మీద పాపమును నివారణ చేయుటకు. నివారణ చేయుటకును దోషము నిమిత్తము పశ్చాత్తాపము చేయుటకును చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయటానికి యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. యుగాంతము వరకుండునట్టి నీతిని. నీతిని బయలుపరచుటకును. బయలుపరచుటకును దర్శనమును. దర్శనము ప్రవచనమును ముద్రించుటకును. ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. అభిషేకించుటకును నీ జనమునకును. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమునకును దెబ్బది వరములు విధింపబడెను. దెబ్బది వారములు విధింపబడెను. యెరూషలేమును యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు. యేసుక్రీస్తు వచ్చే వరకు ఏడు వారములు పట్టునని. ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. స్పష్టముగా గ్రహించుము. 62 వారములు. 62 వారములు తొందరగల సమయములందు. వారములు జరుగగా తొందరగల సమయములందు పట్టణపు రాజ వీధులను. పట్టణపు రాజ వీధులను కందకములను. కందకములను మరలా కట్టబడును. మరలా కట్టబడును. 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 ఏడు వారాలు అంటే ఏడంటే సంపూర్ణం. ఏడేళ్ళు ఏనాయనా. ఏడు వారాలు. ఏడు వారం అంటే ఏడు రోజులు. ఏడు వారములు అంటే ఏడేళ్ళు 49 ఏడేళ్ళు 49. ఎవరొస్తారు? యెరూషలేము కట్టబడుతుంది. అభిషక్తుడు ఏలే ప్రోగ్రామ్ అంటే యేసుక్రీస్తు రాజ్యస్థాపన జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి మీరంతా. ప్రాఫసీస్ లేఖనాలు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఈ ఇస్లాం వాళ్ళు బైబుల్ దెబ్బ పట్టే వాళ్ళు ఈ లేఖనాలను అపార్థం చేసుకున్నారు. ఇంటికి పోకండి. సరిగా అర్థం కాక అర్థం కాదు. ఈ ఇస్లాంలో ఉన్నటువంటి బైబిల్పై తిరుగుబాటుదారులు ఉన్నారే, వాళ్ళు బైబిల్ చదివారు కానీ పాపం అర్థం కాని అమాయకులుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు అది. ఏడు వారాలు. ఈ ఏడు వారాలు అనగానే ఇస్రాయేలీలు ఏడు వారములు పులియని రొట్టెల దినం ఆచరించేవారు. గుర్తు చేసుకోండి బాగా. ఇస్రాయేలీలు ఏడు వారాలు పులియని రొట్టెల పండుగ చేసేవారు. ఏంటి పులియని రొట్టెల పండుగ ఎందుకు చేశారు వాళ్ళు ఇస్రాయేలీలు? ఇదంతా ఇస్రాయేలీల గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. తర్వాత సంఘ స్థాపన. దానియేలు కంటే ముందు ఇస్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఈజిప్ట్లో బానిసలుగా ఉన్నారు.
ఏడు వారములు పులియని రొట్టెల పండుగ ఎందుకు చేసేవారు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులను జాగ్రత్తగా వినాలి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి ఫరో రాజు ఒప్పుకోలేదు బానిస పరిస్థితి నుంచి అప్పుడు వాళ్ళు చివరిసారిగా దేవుడు వార్నింగ్ ఇస్తాడు ఈసారి కానీ విడిచిపెట్టకపోతే సంహారక దూతను పంపిస్తాను తొలుచూలు పిల్లలందరినీ చంపేస్తుంది అది అని చెప్పాడు దేవుడు మోషే ద్వారా ఆ రోజు వచ్చిన సంహారక దూత ఈజిప్టు మీదకి ఎవరి బిడ్డలనైనా చంపకుండా ఉండాలి అంటే ఈ గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు సంహారక దూత దిగిన రోజున ఈజిప్ట్లో ఉన్న తొలిచూరు పిల్లలందరినీ చంపేస్తాడు కనుక మోషే ఈ ప్రోగ్రాం అంటే ఈ బలి మీ కుటుంబంలో మొదటోడు చచ్చిపోకుండా ఆడపిల్ల కానీ మగవాడు కానీ చనిపోకుండా జంతువుల్లో కానీ చనిపోకుండా ఉండాలంటే మీరు ఒక నిర్దోషము కలిగినటువంటి అంగవైకల్యము లేని ఆరోగ్యమైన ఒక బలి పశువును వధించండి గొర్రెపిల్లని దాని రక్తాన్ని ద్వారబంధపు రెండు నిలువు కమ్ములకి అడ్డుకమ్ముకి రాయండి ఏనైనా అర్థమవుతుందా అర్థం చేసుకోను ఆయన జేమ్స్ బెంగళూరు చాలామందికి తెలీదు అర్థం చేసుకోండి ద్వారబంధపు యొక్క రెండు నిలువు కమ్ములు ఒక అడ్డుకమ్మే బలి పశువును వధించిన తర్వాత దాని రక్తాన్ని ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతాలలో వారి ఎండ్లకు రెండు నిలువు కమ్ములకి ఒక అడ్డుకమ్మి రెండు నిలువు కమ్ములు మీద అడ్డుకమ్మి ద్వారబంధపు కమ్ము ఈ కమ్ములకు రాయాలి మీరు రక్తం ఎవరి ఇంటి ముందు నుంచి అయితే ఈ సంహారక దూత వెళుతుందో ఎవరి ఇంటి ముందు నుంచి అయితే సంహారక దూత వెళుతుందో ఆ ద్వారబంధపు రెండు నిలువు కమ్ములకి అడ్డుకమ్మికి ఉన్న రక్తాన్ని చూసిన తర్వాత మీ కుటుంబంలో మీ తొలుచూలికి బదులుగా ఒక గుర్ర పిల్లను వధించారన్న నిజం దానికి తెలుస్తుంది సంహారక దూతకి కనుక అది మీ ఇంట్లో ప్రవేశించి మీలో ఉన్న తొలుచూరు వారిని చంపకుండా మీ దేశాన్ని మీ ప్రాంతాన్ని దాటి ఈజిప్ట్లోకి వెళ్తుంది లేదు ఈజిప్ట్లో నుంచి మీ ప్రాంతానికి రావచ్చు దాని జర్నీలో ఈ విషయం ఈజిప్టులకి తెలియదు కనుక ఐగుప్తులకి వాళ్ళు చచ్చిపోతారు తొలుచూరు పిల్లలందరూ అని ఆ రోజు దేవుడు ఫరో కుమారుడితో పాటు పశువులలోన అన్నింటిలోనూ తొలుచూలు పిల్లలందరినీ చంపేస్తాడు అప్పుడు కదా ఫరో లొంగిపోయి ఇశ్రాయేల్ని వదిలేస్తాడు వెళ్ళిపోండరా బాబు మీకో దండం మీ దేవుడికో దండం అని వెరీ గుడ్ ఇది మోషే నిత్య నిబంధన ఒక కట్టడుగా ఇశ్రాయేలీయులతో చెప్పాడు మీ జీవితకాలంలో మీరు పులియని రొట్టెల పండుగ ఆచరించండి అని పులియని రొట్టెల పండుగ ఎంతకాలం ఏడు వారాలు మీరు కాండాలు చదివితే మీకు అర్థమైపోతాయి ఏడు వారాలు పులియని రొట్టెల పండుగ చేయండి ఎన్ని వారాలు ఏడు వారాలు ఈ ఏడు వారాలు పులియని రొట్టెలను చేసుకొని మీరు తినండి ఎనిమిదో రోజు ఎనిమిదో వారం మొదటి రోజు పండగ ఎనిమిదో రోజు ఎనిమిదో వారం మొదటి రోజు ఏడు వారాలు పులియని రొట్టెల పండుగ అంటే ఎన్ని దినాలు ఏడేళ్ళు 49 పిల్లలు స్టూడెంట్స్ బాగా వినాలి ఏడు వారాలు పులియని రొట్టెల పండుగ అంటే ఏడేళ్ళు 49 రోజులు చేసి ఎనిమిదో దినాన్ని పండగ చేసుకోండి ఏంటా పండగ అంటే సంహారకుని చేతిలో నుండి మీ తొలుచూలు పిల్లలు కాపాడబడిన రోజు అది ఎన్నో రోజు 50వ రోజు ఎన్నో రోజు అది 50వ రోజు 50th డే 50వ రోజు ఆ రోజు ఏం జరిగింది సంహారకుడు మీ గుమ్మములు ముందుగా దాటి వెళ్ళుతున్న రోజది మీ ఇంట తొలుచూలు పిల్లలను చంపకుండా ఉన్న రోజది పాస్ ఓవర్ అని సంహారకుడు మీ ఇల్లు విడిచిపెట్టి మీ ఇల్లు దాటి వెళ్ళిపోయాడు పాస్ ఓవర్ అంటారు దాన్ని నడిచి వెళ్ళిపోయాడు వదిలేసి మిమ్మల్ని అంటే మీ ఇంట్లో తొలుచూలుడు బతికిపోయాడు బట్టగట్ట బయట కడతాడు ఈ 50వ రోజే 50th డే
ఈ 50th డేని మీరు ఆచరించండి అదే పులియని రొట్టెల పండుగ దినం దాని పేరే పెంతెకోస్తు అని పేరు పెంతెకోస్తు అని పేరు అవడని అడిగితే చెప్పండి అసలు పెంతెకోస్తుడికి పెంతెకోస్తు అంటే తెలియదు పెంతెకోస్తులు ఉన్నారు సోకాలు పెంతెకోస్తులు ఉన్నారు అలా అడగండి పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఉంది కదండి అపొస్తలుల గారు రెండో అధ్యాయం అది చెప్పక నాన్న అది మాకు తెలుసు ఎక్కడుందో మాకు తెలుసు అది కానీ పెంతెకోస్తు అనే పదానికి అర్థం ఏంటి అని అడగండి హిబ్రూ భాషలో దాటిపోయాడు ఇంగ్లీష్లో పాస్ ఓవర్ హిబ్రూ భాషలో పెంతెకోస్తు అది ఇశ్రాయేలీయులు ఎక్కడ చేసుకున్నారు ఈ పండగ ఐగుప్తులు ఉన్నంత కాలం చేశారు తర్వాత కనాను తర్వాత ఎవర్రా ఎస్ యెరూషలేం అదే పట్టణం అభిషిక్తుల పట్టణం అదే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు ఎవరి మీదకి అపొస్తలుల మీదకి అపొస్తలుల రెండో అధ్యాయం ఎవరి మీదకి దిగాడు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల మీద దిగాడు అప్పుడు మారారా వాళ్ళు ప్రసంగం చేశాడు పేతురు 3000 మంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు పెంతెకోస్తు పండుగ దినమున రోజు అంటే తొలి సంఘం ప్రారంభం అని అర్థం దేవుని రాజ్యం ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది దేవుని రాజ్యం యెరూషలేములో ఎవరి ద్వారా ప్రారంభమైంది అపొస్తలుల ద్వారా ఎవరి రాకతో ఆరంభమైంది పరిశుద్ధాత్మ దేవు రాకతో ఎవరి పోకతో వచ్చింది యేసు బలైపోయిన తర్వాత వెళ్ళి చేసింది అది నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్తవ్య యొద్దకు రాడు ఈయన వెళ్ళి ఆయన్ని పంపించాడు ఆయన వచ్చి వీరందరి మీద వచ్చాడు అప్పుడు భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు ఆ రోజు ప్రసంగానికి తలడిల్లిపోయారు పండగ ఆచరించడానికి అందరూ యెరూషలేము వచ్చారు చూడండి ఒకసారి మీరు పెద్ద అపొస్తల కార్యాలు అమ్మా రెండవ అధ్యాయము అపొస్తల కార్యములు రెండవ అధ్యాయము 14వ వచనం అయితే పేతురు ఆ 11 కొరతో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లని యూదయ మనుషులారా యెరూషలేములో ఉన్న కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియుగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తురుకారు పొద్దు బుడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంచదినములయందు అన్నాడు ఏనన్నా అంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు 3000తో సంఘం ప్రారంభమైంది ఆ రోజు పండగ ఆచరించడానికి సకల దేశాలలో విడిపోయినటువంటి యూదులందరూ అక్కడ చేరుకున్నారు ఆ పండగ ఆచరించడానికి పెంతెకొస్తు పండగను ఆచరించడానికి ఇప్పుడు మీరు మళ్ళా చదువుదాం ఏం చదువుదాం దానియేలు ఎప్పుడు దానియేలు క్రీస్తు కంటే ముందొచ్చాడు సంఘం కట్టబడుతుందన్నాడు వీళ్ళు అనుకున్నారు యెరూషలేములో పడగొట్టిన బంగారు దేవాలయం గల అనుకున్నారు యూదులందరూ రాతి మీద రాయి నిలువని రోజు వస్తుంది అన్నాడు అది ఎందుకుంటది ఇంకా సొలొమోను రోజు కట్టిన దేవాలయం గురించి వీళ్ళు అనుకున్నారు మందిరం అనగానే మందిరం కట్టబడే కాలం అనగానే ఇప్పుడు మళ్ళీ వెళ్దాం మనం దానియేలు గ్రంథంలోకి 9వ అధ్యాయంలోకి 25 నుంచి చదువుదాం యెరూషలేమును 24 చదువుదాం తల్లి యేసుక్రీస్తు రక్తము ద్వారా దోషము నిమిత్తము సిలువలో ప్రాయశ్చిత్తము చేయుటకును సిలువలో నేను కలుపుతున్నాను మీకు అర్థం కావాలని పదాలన్నీ సిలువలో ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు యుగాంతం అంటే యుగాంతంలో అంచకాలమందు అన్నాడు ఎక్కడన్నాడు అపొస్తలుల గారు ఇలా అన్నాడు అంటే అది లేఖనం ఇది లేఖనం నెరవేర్పు లేఖనం ఎక్కడ కనబడింది దానియేలు గ్రంథంలో కనబడింది మిగతా ప్రవక్తల గ్రంథంలో లేఖనాలు కనబడతాయి అవి ఎక్కడ నెరవేరాయి అనేది కూడా తప్పనిసరిగా బైబిల్లో ఉండాలి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రం
वकलेखन वक प्रवक्त द्वारा प्रकटिंपबड़न लेखन अभी एपड़ नेरवे चूड़ी बैबिल उड़को अर्थं काक वे दी संबंधी का वेरी गुड इपड़ दानियेलु ग्रंथंलो నేను అపొస్తలుల రెండో అధ్యాయంలో జరిగింది లేదా ఇశ్రాయేలు కాలంలో మోషే ద్వారా ఈజిప్టీయులకు చెప్పబడినది ఈ మూడింటిని ఇప్పుడు ఆలోచించకరాడు సంహారక దూత రావటం వీళ్ళ ఇల్లు దాటిపోవడం ఏంటి ఏడు ఏడు వారములు పులియని రొట్టెల పండగ చేయడం 50వ రోజు వాళ్ళకి అది నిత్య నిబంధన కట్టడగా పెంతకొస్తూ పాసోవర్ అది జరగటం పెంతకొస్తూ ఈ పండగ ఆచరించడానికి వీళ్ళంతా యెరూషలేములోకి రావడం యేసు యెరూషలేములోనే పుట్టాడు లీష్ కంటే ముందు వచ్చినటువంటి దావీదు యెరూషలేములోనే దేవాలయం కట్టాలనుకున్నాడు ఆయన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను రాజు కూడా యెరూషలేములోనే బంగారు దేవాలయం కట్టించాడు ఇది గత చరిత్ర అది అయిన తర్వాత కదా ఈ పడగొట్టబడింది ఇది పడగొట్టబడిన తర్వాత యూదులందరూ తీసుకు కొనిపోబడ్డారు బబులోను చెరకెళ్ళిపోయారు బబులోను చెరలో ఉన్నప్పుడు వచ్చిన దర్శనం దానియేలుకి ఇది అర్థమైంది హిస్టరీ అక్కడ దేవుని దర్శనంలో కనబడుతుంది తనకి 24వ వచనంలో తిరుగుబాటును ఇశ్రాయేలులో తిరుగుబాటును మానుకుటకును పాపమును నివారించు విచారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంత పర్యంతమును బట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రింపబడుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను యెరూషలేము మరలా కట్టించు కట్టించవలెనని కట్టించునని ఆజ్ఞ బయలుదేరు సమయమున మొదలుకొని అభిషక్తుడు అధిపతి అది రాజు క్రీస్తు వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును అభిషక్తుడు ఎవరు యేసుక్రీస్తు 7 వారాల గురించి మనం నిలబడదాం ఆయన డౌట్ ఏంటంటే సందేహం కుమారుడు 7 వారాల గురించి వివరించమంటున్నాడు మళ్ళీ ఇందులో కొత్తదాన్ని క్రియేట్ చేయకండి మరొకసారి అడగండి 7 వారములు అనగానే ఈ 7 వారాల్లో వాళ్ళు పులియని రొట్టెల పండుగ చేసుకోవడం వాళ్ళ కొరకు గొర్రెపిల్ల చనిపోవడం ఆ గొర్రెపిల్ల ఎందుకు చనిపోయిందంటే తొలుచూలు పిల్లడు చచ్చిపోకుండా తొలుచూలు బిడ్డ చనిపోకుండా ఉండడానికి ఆల్రెడీ మీరు బలి అర్పించారు మీ కొర్రవాడి మీ బిడ్డ ప్రాణానికి బదులుగా ఒక గొర్రెని చంపేశారు మీరు మీకు అర్థమైందా అందువలన సంహారకుడు మీ గుమ్మలు దాటిపోయాడు అలా దాటిపోయిన ఇశ్రాయేలు ఈజిప్ట్ దేశానికి వెళ్ళాడు ఈజిప్ట్ దేశంలో తొలుచూలు పిల్లలందరినీ ఎత్తేశాడు చంపేశాడు అయ్య బాబో మా తొలిచూరులందరూ బతికారు దానికి వీళ్ళు ఆచారంగా పండగ పండగ చేసుకు అది మీకు మీరు ఎక్కడ ఈ కాండాల్లో ఎక్కడ దొరికిందా మీకు అది కరెక్ట్ గా పెట్టు నిర్గమా కాండం 12వ అధ్యాయం చూడండి ఇప్పుడు నిర్గమా కాండం 12వ అధ్యాయం వచనం చెప్పు నాయన నాయన 53 నుంచా ప్రారంభం నుంచి మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చాడు యెహోవా వారితో ఇలాగు చెప్పాడు నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని రండి ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినడల వాని పొరుగువాడును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను తమ లెక్క చెప్పును తినండి ఆ గొర్రెపిల్లను భుజించినప్పుడు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించండి నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను ఇంకా కిందకి చదవండి ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పాయింట్ కి రావాలి మీరు ఇలా 7 వారాలు మీరు దీన్ని చెయ్యాలి అని కరెక్ట్ గా వరి చూపించాలి మీరు మళ్ళీ ఇదంతా ఎక్కడ చదువుకొని వెళ్తాం చెప్పలేక కదా నేను వదిలేశాను 15వ వచనం 7 దినములు పులియని రొట్టెలను తినవలెను 7 దినములు పులియని రొట్టెలను తింటూ మొదటి దినమున మీ ఇంట్లో నుండి ఆదివారం మొదటి దినం అంటే మళ్ళీ ఆదివారం 7 దినములు పులియని ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారం శుక్రవారం శనివారం ఆది అంటే మొదటి దినం ఆదివారం అంటే ప్రారంభ దినము మొదటి దినము ఆదివారమున
మీ ఇంట్లో నుండి పొంగినది పారవేయవలెను పొంగినది పారవేయవలెను మొదటి దినము మొదలుకొని మొదటి దినమును మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును కొట్టివేయబడి ఇంకా కిందకి వెళ్ళను ఇంకా కిందకి వెళ్ళిపోవాలి ఇది ప్రణిత్యమైన నిబంధన కట్టడ అంటారు చూడండి అక్కడ ఆగండి ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి ఇంకా 17వ వచనం పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుదిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరించాలి ఇది మీకు నిత్యమైన కట్టడ ఏడు వారముల పులి ఏడు ఒక వారం పులియని రొట్టెల పండుగ అలాగే ఏడు వారాలు అర్పా చేయాలి ఏడు వారాలు పులియని రొట్టెల పండుగ చేయాలి 50th డే మళ్ళా 8వ వారం మొదటి రోజు ఆది దినం అదే ఆదివారం అందుకే ఇప్పుడు మనం ఆదివారం ఎందుకు రొట్టె విరుస్తున్నాం అంటే అడిగి విరుస్తున్నాం మనం ఎందుకంటే ఆదివారం రొట్టె విరుస్తున్నాం మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు అదే మన కోసం ఏసనే గొర్రెపిల్ల చచ్చిపోబట్టే కదా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం రొట్టె తీసుకుంటున్నాం అంతే అంటే ఒక నెలకోసారి తీసుకుంటాడు అంటే ఇది ఎక్కడదన్నమాట ఇస్రాయేలీ నిత్యమైన నిబంధన కట్టడ ఈ ఏడు వారాల్లో ఏం జరిగిందంటే మన దానియేలు గ్రంథానికి వస్తే అది ఈ ముందుగా ఎందుకు చెప్పాడంటే ఇది అంతానా 25వ వచనం యెరూషలేమును మరలా కట్టించునని అంటే సంఘం ప్రారంభమైంది అంటే యెరూషలేము పట్టణాన్ని కట్టడం కాదు యెరూషలేములో ఉన్న సంఘం కట్టబడింది ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని సమయం మొదలుకొని అభిషిక్తుడగు యేసుక్రీస్తు వచ్చే వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము 62 వారములు ఏనైనా అర్థమైందనైనా జేమ్స్ బెంగళూరు 7 వారాలంటే వెరీ గుడ్ సంఘం ప్రారంభించబడిన దినం ఎరుషలేములో కట్టబడింది ఆ పట్టణంలోనే ఈ సంఘం కట్టబడింది నాయనా